గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా అనాలిసిస్. దిస్ ఈజ్ అజిత. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఎట్టకేలకి సుప్రీంకోర్టు స్పందించింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మరి అమరావతి కొందరి రాజధానే, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, కొంతమంది చేతిలోకి అమరావతి వెళ్ళిపోయింది, అందుకే అందరి రాజధానిగా 3 రాజధానులను తీసుకొచ్చామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వాదనలు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులకే ముందుకెళ్తుందా, లేక అమరావతి అందరి రాజధాని అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు పరోక్షంగా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక దీంతోపాటు రఘురామకృష్ణంరాజు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా వివాదాస్పదంగా ఉంది. కొన్ని ఛానళ్ళు ఆయనకి డబ్బు ఇవ్వచూపాయన్నా, లేక మొత్తం ఛానళ్ళకి ఆయనకి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన సంభాషణలు జరిగినాయి కాబట్టి ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది, ఎంతవరకు లీగల్గా ముందుకు వెళ్ళొచ్చు, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కుండబద్దలు సుబ్బారావు గారు లైవ్లో ఉన్నారు. సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సుబ్బారావు గారు చెప్పండి, ముందుగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి, ఎందుకంటే మన అందరికి కూడా గుర్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అమరావతికి సంబంధించి ఆయన మాట్లాడారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ జరిగింది, అది కొందరి చేతిలోనే అక్కడ భూములు ఉన్నాయి, దానికి సంబంధించి మేము విచారణ జరిపిస్తామా అని చెప్పి ఆ రోజు ఫస్ట్ అసలు ప్రమాణ స్వీకారానికంటే ముందే మాట్లాడిన మాటలు, ముందే ఇచ్చిన ప్రకటన, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అజిత, ఇక్కడ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటని అమరావతి భూముల్లో క్రయ విక్రయాలకి అప్లై చేయాలన్నటువంటి ఆలోచన ఏంటంటే, అది ఉద్దేశపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే దురుద్దేశపూర్వకంగా, అది ఒక వాంటెడ్గా అక్కడ ఒక లేని తప్పుని జరిగిందని చూపించాలన్నటువంటి ఒక ప్రయత్నంతో ప్రారంభమైంది. అంటే అసలు దాని ఆలోచన పుట్టుక ప్రారంభమే దురుద్దేశపూర్వకం అండ్ ఇంటెన్షనల్. ఇది దీనికి వర్తించదు, భూముల క్రయ విక్రయాలకు ఇన్సైడర్ ట్రేడింగ్ వర్తించదు. తర్వాత అమ్మిన వ్యక్తి, కొనుక్కున్న వ్యక్తిని దేనికి ఉపయోగిస్తావు ఈ భూమిని అని చెప్పని అడిగే హక్కు లేదు, పలాందానికే ఉపయోగించాలని అడిగే హక్కు లేదు. ఇవన్నీ కూడా పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయాలతో ఈ పదాన్ని దాన్ని కనిపెట్టిన వారు మరి జగన్మోహన్ రెడ్డి కనిపెట్టారో, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కనిపెట్టారో, సజ్జల రామకృష్ణారెడ్డి కనిపెట్టారో, కానీ వారికి మాత్రం మనం సన్మానం చేయాల్సిందే. ఈ విషయం పైన దీన్ని బేస్ చేసుకుని చాలా కేసులు పెట్టారు. గుంటూరులోనే లలిత హాస్పిటల్ వాళ్ళు కొనుక్కున్నది, ఇంకా మరి కొందరు వ్యక్తులు కొనుక్కున్న వాళ్ళ మీద కూడా, వాళ్ళు కొనుక్కున్న భూములు తాలూకు అమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా దళితుల్ని సెలెక్ట్ చేసి దళితుల్ని మోసం చేశారు అని చెప్పని కూడా కొన్ని కేసులు పెట్టారు. అయితే దీన్ని హైకోర్టు చాలా క్షుణ్ణంగా పరిశీలించింది, కంప్లీట్ గా దీనిపైన విచారణ చేసి దీన్ని బేస్ చేసుకొని పెట్టిన కేసులను కొట్టేసింది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది సెబీలో కంపెనీల్లో షేర్లకు సంబంధించినటువంటి పదం అది. ఎందుకంటే అక్కడ ఎవరైనా ఇన్సైడర్ మనిషి, లోపలి మనిషి, లోపల జరిగే కంపెనీలో జరిగే విషయాలు తెలుసుకొని వాటి ద్వారా బయట వాటి షేర్ల క్రయ విక్రయాల్లో అతను ప్రభావం చూపిస్తే అది ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది. అది కేవలం సెబీకి, కంపెనీల చట్టానికి మాత్రమే ఉంది, భూముల క్రయ విక్రయాలకు లేదు. అసలు ఈ అంశం అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన పనే లేదని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం మొండిపట్టుతో ప్రజాధనం వృధా చేసి సీనియర్ లాయర్లను నియమించుకొని సుప్రీంకోర్టులో కోట్లాది రూపాయలు వేస్ట్ చేసి అక్కడ మళ్ళీ వెళ్ళి సుప్రీంకోర్టు చేత మళ్ళీ చివాట్లు తిని హైకోర్టు ఇంత స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఇందులో ఏ ఉందని మీరు అప్పీల్కి వచ్చారు? అసలు అప్పీల్లో మీరు సరైన కారణమే చూపలేకపోయారని చెప్పి చివాట్లు పెట్టిన పరిస్థితి సుప్రీంకోర్టుది. దీంతో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు అమరావతి రాజధానిని, ఆ కాన్సెప్ట్ని చంపేయాలన్నటువంటి వాళ్ళ బలమైన ఉద్దేశానికి అనేక అంశాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, ఇంకోటి అంటారు ముంపు అంటారు, ఇంకో రకరకాలే చెప్తారు. మరి ఏదైతే కరకట్ట పక్కన ఆ కట్టడాలు ఉండటానికి వీల్లేదని ప్రజావేదిక కూల్చారో అదే కరకట్ట పక్కన
మరి అనేక రకాలైనటువంటి వసతి గృహాలను అలాగే వదిలేశారు, వాటి జోలికి పోలేదు. మరి 70,000 అక్రమ కట్టడాలు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరకట్టల పక్కన వాటి అన్నింటినీ కూల్చుతామని చెప్పారు, అవి కూల్చలేదు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏవి కూడా గత ప్రభుత్వ గుర్తులు ఉండకూడదు, గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి చంద్రబాబు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏది కూడా ఉండకూడదు. ముఖ్యంగా ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్న మరో ముఖ్యమైన మాట అజిత, చెప్పండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ప్రధానమంత్రితో మొట్టమొదటిసారి కలిసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పారన్న విషయం బయటకు వచ్చింది. నాకు అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదు, రాజధాని కోసం నేను నిధులు అడగను, కానీ అమరావతిని నేను ఆగం చేస్తాను, మీరు సహకరించాలి అని చెప్పి ఆయనకి అది ప్రధానమంత్రికి ఎలా ప్రజెంట్ చేశారంటే అది చంద్రబాబు గొప్పతనంగా వర్ణించబడుతుంది రేపు పొద్దున. అటువంటిది ఉండటానికి వీలు లేదు, అందుకని నేను దాన్ని పాడు చేస్తానని చెప్పి ప్రధానమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ప్రధానమంత్రి కూడా ఇచ్చాడు. అందుకే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా రాజధాని ఏదంటే కోర్టులో ఉందనోసారి, మూడున్నాయనోసారి పిచ్చి పిచ్చి సమాధానాలన్నీ కేంద్రం చెప్తా ఉంది. అంటే కారణం ఏంటంటే మోడీ దగ్గర జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకున్నాడు దీనికి, లేదంటే కేంద్రం ఒక్క మాటతో కొట్టేస్తుంది వ్యవహారం మొత్తాన్ని, కొట్టేయగలదు. కానీ కొట్టేయట్లా, ఎందుకు కొట్టేయట్లా అంటే జగన్మోహన్ రెడ్డి మోడీ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. అందువలన అమరావతిని చంపేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాన్ని వాళ్ళు ప్రధానంగా తీసుకున్నారు. దాని మీద వాళ్ళు బాగా తీవ్రంగా ఏమీ పసలేని వ్యవహారాన్ని తీసుకొని పోరాడారు, అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేశారు. దీని వలన ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఈ డబ్బులు ఖర్చు పెట్టినందువల్ల ప్రజలకు పన్నులు కట్టిన డబ్బులు వల్ల అంటే ఏమీ లేదు కదా. ఒక ముఖ్యమంత్రి మొండి పట్టుదల తెలివి తక్కువ వ్యవహారంగా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, సుబ్బారావు గారు, ముఖ్యంగా ఒకటి ప్రజాధనము సరే కోర్టులకి పెద్ద పెద్ద న్యాయవాదులకి వీళ్ళందరినీ ఎంగేజ్ చేసుకోవడానికి ఒకవైపు వృధా చేస్తే, మరోవైపు రైతులు కూడా దీనివల్ల కోర్టులకు వెళ్లాల్సి వచ్చి వాళ్ళ డబ్బులు కూడా, వాళ్ళు అసలే నష్టపోయి ఉన్నాడు, వాళ్ళ డబ్బులు వృధా అవుతున్నాయి. ఈ రెండింటితో పాటు అక్కడ నిర్మాణాలు ఉన్నాయి, ఆ నిర్మాణాలన్నీ కూడా దాదాపు సగంలో ఆగిపోయి లేదంటే అటు ఇటు కాకుండా ఉన్న నిర్మాణాలన్నీ కూడా ఈరోజు ఆ నిర్మాణాల రూపంలో కూడా ప్రజాధనం వృధా అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఫస్ట్ ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించి, హైకోర్టులో ఇలాంటి తీర్పు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఫిర్యాదు చేశారు, హైకోర్టు జడ్జిల మీదే ఒక ఫిర్యాదు చేశారు. ఆ రోజు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం సీజీఐగా ఉన్న రమణ గారి మీద కూడా దీనికి సంబంధించే ఫిర్యాదు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి తీర్పే వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేసినప్పటికి కూడా ఈ అమరావతికి సంబంధించి అనేక కొన్ని చాలా ఇతర విషయాల్లో కూడా దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నందువలన వాళ్ళు ఉద్దేశాలు మార్చుకోవడం లేదు. ఇప్పుడు హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది అంటే అది రాజ్యాంగం పరిధిలోనే ఆ తీర్పు వస్తుంది. కోర్టులు కేవలం రాజ్యాంగ పరిధిలో ఈ నిర్ణయం ఉందా లేదా అని మాత్రమే చూస్తాయి. ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళకి అనవసరం. మరి రాజ్యాంగ పరిధిలో ఉండేటట్టు కాపాడటం కోసమే మన న్యాయ వ్యవస్థ ఉంది. మరి అలాంటిది హైకోర్టులో ఒక తీర్పు వచ్చినప్పుడు ఒక్కోసారి ఎక్కడైనా ఏదైనా చిన్న మరి ఒక లూప్ హోల్ ఉండొచ్చు, ఉంటే అటువంటి దాన్ని పట్టుకుని అప్పీళ్ళకి వెళ్ళే అవకాశం కూడా ఇచ్చారు. మరి అలాంటి ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఇక అది లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు, ఇంకా అది స్పష్టమైన తీర్పు అది. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, హైకోర్టులో జడ్జీలు వాళ్ళ కులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హైకోర్టు జడ్జీలు ప్రభుత్వాన్ని నడవనీయట్లేదు, ప్రభుత్వం నిర్ణయాలు చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి స్వయంగా స్పీకరే ఆరోపణ చేశాడు, ఇంకా మేమెందుకు కోర్టులే పరిపాలించుకుంటే పోద్ది కదా అని. మరి ఇటువంటి బాధ్యతారహితమైన మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఒక న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం అనే పదం ఎక్కడా కూడా ఈ పాలకుల దగ్గర నుంచి రావట్లేదు అజిత, మీరు గుర్తు ఒకసారి గమనించండి. మరి అటువంటిది మరి న్యాయస్థానాలను వాళ్ళు గౌరవించకుండా వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళు ఇంకో ప్రచారం కూడా ప్రారంభించారు అజిత. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది వాళ్ళ సోషల్ మీడియాలోను. అదేమిటంటే జగన్ ప్రభుత్వం వైఫల్యం చెందటానికి చంద్రబాబే కారణం. అందుకు 3 పాయింట్లు చెప్తా ఉన్నారు వాళ్ళు. 1, వ్యవస్థల మీద చంద్రబాబుకు ఉన్నటువంటి కమాండ్.
దాని ద్వారా వ్యవస్థలను నియంత్రించి జగన్ను ముందుకెళ్లకుండా చేస్తున్నాడు. రెండవది, తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా కోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకుంటున్నాడు. మరి ఇట్లా ఆయన వ్యవస్థల మీద కమాండ్ ఉంది, మరి ఆయన ద్వారా పిటిషన్లు వేయిస్తామన్నాడు. అలాగే మరి గతంలో ఆయన ప్రభుత్వం నడుపున్నాడు గనక జగన్ని ఎటు ముందు కదలనీయకుండా అష్టదిగ్బంధం చేసి వెళ్ళిపోయాడు. మరి ఈ మూడు పాయింట్లని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే ప్రచారం మొదలు పెట్టారు, వాళ్ళ అనుకూల మీడియాలో వాళ్ళ జర్నలిస్టుల ద్వారా. మీరు ఒకసారి గమనించండి, వ్యవస్థల మీద చంద్రబాబు కమాండ్ ఉంది అంటే ఏ వ్యవస్థల మీద ఉంది? ఆ వ్యవస్థల మీద ఆయనకున్న కమాండ్ ద్వారా ఏం చేస్తాడు? ఆ వ్యవస్థలు మరి వాటి పరిధిలో అవి పనిచేస్తాయా, చంద్రబాబు గారి పరిధిలో పనిచేస్తాయా? మనం అనుకుంటే ఎవరు వాళ్ళు స్వతంత్రంగా ఉన్నాయి వ్యవస్థలు భారతదేశంలో, మన రాజ్యాంగం అలా రాశారు అంబేద్కర్ గారు. మరి రెండోది, ఆయన వ్యక్తుల ద్వారా పిటిషన్లు వేస్తున్నారంటే ఆయన ఏ పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ని ఓకే చేసి అనుకూలంగా తీర్పు ఇచ్చేస్తుందా కోర్టు? రాజ్యాంగం పరిధిలో ఉందా లేదా అని చూస్తుందా? అది ఒకటి. రెండోది, ప్రభుత్వంలో అష్టదిగ్బంధం చేసి వెళ్ళాడు అందుకని ఏమి చేయలేకపోతున్నాడు అని చెప్పారు. ఇలా ఉంది వాళ్ళ యొక్క యాటిట్యూడ్, గవర్నమెంట్ యాటిట్యూడ్ రాంగ్ వేలో ఉంది. రైట్, సుబ్బారావు గారు, అంటే ప్రస్తుతం ఈ తీర్పు వచ్చింది అమరావతిని, అంటే జనరల్గా మూడు రాజధానులకి ప్రధాన కారణం, మూల కారణం అని అందాం, మూడు రాజధానుల కాన్సెప్ట్కి మూల కారణమే ఇన్సైడర్ ట్రేడింగ్ అననే ఒక ఆరోపణలా, లేదంటే ఒక నమ్మకమా, లేదంటే ఒక అనుమానమా? ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో అమరావతికి సంబంధించి మూడు రాజధానుల అంశాన్ని న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ అంశాన్ని, దేనికి సంబంధించి వాదన చేస్తుంది? ప్రభుత్వం ఎంతసేపు ఉన్నప్పటికి కూడా కోర్టులు ఇప్పటికి కూడా వాళ్ళు మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది, రైతుల పిటిషన్లు కొట్టేస్తారనే భావంతోనే మాట్లాడుతున్నారు. మరో రెండు నెలల్లో అన్ని వ్యవహారాలు సెటిల్ అవుతాయి అని చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి, గతంలో కూడా ఇలాగే చెప్పారు. మరి ఈ అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతాము, ఇక్కడ ఉన్న సగం కట్టిన నిర్మాణాలను పూర్తి చేస్తాము, ఇదిగో 3,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎన్నాళ్ళు అయిందండి ప్రకటించి? అందులో మరి 1 రూపాయి విడుదల చేశారా, 1 ఇటుకన్నా పెట్టారా, పెట్టలా. అసలు మూడు రాజధానుల కాన్సెప్ట్లోనే పెద్ద లోపం ఉంది. అందులో ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆటంకం హైకోర్టు తరలింపు. హైకోర్టు కర్నూలుకు తరలించమని చెప్పి అమిత్ షాని అడిగినంత మాత్రాన తరలించరు. అడిగితే వాళ్ళు నవ్వు ఊరుకుంటారు, మరి ఈ ముఖ్యమంత్రి అజ్ఞానం మా అని అడిగాళ్లే సర్లే దాన్ని ఇప్పుడు ఎందుకు అది కుదరదని చెప్పడం ఎందుకని నవ్వు ఊరుకుంటారు. అసలు హైకోర్టు తరలింపు అనే ప్రక్రియ ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా న్యాయ నిపుణులు ఈ ప్రభుత్వం ఆలకించదు. ఎంతసేపు గవర్నమెంట్ తలుచుకుంటే అంటారు, గవర్నమెంట్ తలుచుకుంటే మాత్రం హైకోర్టు తరలింపు అనేది ఏంటి? ఒకవేళ హైకోర్టు తరలింపు చేయాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి హైకోర్టు న్యాయమూర్తులతో సక్రమంగా ఉండి వాళ్ళతో మాట్లాడి హైకోర్టు తరలింపు చేయాలి అని చెప్పని ఒక అభ్యర్థన పెట్టుకోవాలి ఈయన. అప్పుడు హైకోర్టు జడ్జీలు కూడా దానికి అనుకూలంగా ఉంటే ఇద్దరు కలిసి ప్రతిపాదనని సుప్రీంకోర్టుకు పంపిస్తారు. సుప్రీంకోర్టుకు పంపించిన తర్వాత ఇక్కడ మరి హైకోర్టులో ఫుల్ కోర్టు అందరు జడ్జీలు కలిసి నిర్ణయం చేయాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం ఒప్పుకోవాలి. కొలీజియం ఒప్పుకున్న తర్వాత కేంద్ర న్యాయశాఖకు పంపిస్తారు. అప్పుడు న్యాయశాఖ రాష్ట్రపతికి పంపిస్తుంది, రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తాడు. ఈ నెల అమిత్ షాని అడిగేస్తాడు ఆ కర్నూలుకి ఇచ్చేయండి అని, ఏంటో ఇక్కడ లేపి అక్కడ పెట్టినట్టు. అసలు ఎంత హాస్యాస్పదం, న్యాయ రాజధాని అనేది లేదు, అది తరలించడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. మరి అలాంటప్పుడు ఇంక మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయి? ఇక మిగిలింది రెండే, రెండిట్లో ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఉంది, మొత్తం ఉన్నాయి. అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది, హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, రాజ్భవన్ ఉంది, ఇంకా ఎక్కడ రాజధాని? ఇవన్నీ ఇప్పుడు వైజాగ్లో పెడతానంటాడు ఆయన. ఉన్నది ఒకటే వాళ్ళ దృష్టిలో వైజాగే రాజధాని. అమరావతిని వాళ్ళు డెవలప్ చేయదలుచుకోవాలా, అమరావతిని శాసన రాజధాని అనే పేరుతో ఊరికే అక్కడ ఉన్న రైతులను మోసం చేయడానికి ఈ భూములన్నింటినీ అలాగే ఉంచి భవిష్యత్తులో వీటిని దోచుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయోగం ఇది. రైట్, ఇక సుబ్బారావు గారు, ఇక రఘురామకృష్ణం రాజు అంశాన్ని చూస్తే
ఎప్పుడు వివాదంగానే మారుతోంది రఘు రామకృష్ణరాజు గారిది. తాజాగా ఆయనకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కానీ లేదంటే ఏదో ఒక ఛానల్కి ఆయనకి మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగాయి అని అంటూ, దీని కారణంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఉండే అర్హత లేదు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది. ఏంటి దీనికి సంబంధించి? రఘురామకృష్ణరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది వ్యక్తిగత వివాదం. ఆ వ్యక్తిగత వివాదాన్ని వాళ్ళు రాజకీయాల్లోకి, రాజ్యాంగంలోకి, పార్లమెంట్లోకి దాన్ని స్ప్రెడ్ చేశాడు. నిజానికి అది జగన్మోహన్ రెడ్డి, రఘురామకృష్ణరాజు ఇద్దరు 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతుంది. లేదా ఆయనకు సంబంధించి, జగన్ గారికి సంబంధించిన ముఖ్యులు ఎవరైనా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు రఘురామకృష్ణరాజుతో కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇది పర్సనల్, మనం బయటికి చెప్పేది కాదు. మరి పర్సనల్ ప్రాబ్లమ్ని అతను జగన్మోహన్ రెడ్డి పరిష్కరించడానికి ఇష్టపడల్లా, ఇష్టపడనందువల్ల రఘురామకృష్ణరాజు మీద ఆయన కంట్రోల్ పెట్టబోయాడు. ఏది ఢిల్లీలో ఆయన విజయసాయి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ పక్కన లేకుండా ఏ కేంద్ర మంత్రిని, ఏ రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని కలవటానికి వీల్లేదు అని. ఎలా అది? రఘురామకృష్ణరాజు ఒక వ్యాపారస్తుడు, అతనికి అనేక పనులు ఉంటాయి ప్రభుత్వంలో. ఆ పనుల నిమిత్తం అతను అనేక మందిని కలుస్తాడు, అనేక కార్యాలయాలకు వెళతాడు. ఈ మొత్తాన్ని అతనేదో పార్టీని డామినేట్ చేసి వెళ్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. సరే, ఈ వివాదం అయిపోయింది. ఈ వివాదం అయిపోయిన తర్వాత ఇది ముదిరి ముదిరి చాలా దూరం వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా రాజ్యాంగబద్ధంగానే వీటన్నింటినీ ఎత్తి చూపించి ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకురావడంతో పాటుగా మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చి, ఇదేదో రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై దాడి చేస్తున్నాడు అన్నటువంటి వాతావరణం వచ్చేసింది. దాంతో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పని అరెస్ట్ చేసి దాన్ని మరి కస్టడీలో టార్చర్ చేయడం ద్వారా అది వివాదాస్పదమై చాలా దూరం వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి పార్లమెంట్ వరకు వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు దీన్ని తప్పించుకోవడానికి రఘురామకృష్ణరాజు కుట్ర చేశాడు, ఒక టీవీ ఛానల్ దగ్గర 10 లక్షల యూరోలు తీసుకున్నాడు, మరి అలాగే అతను మీడియా పర్సన్స్తో మాట్లాడాడు అని చెప్పని ఒక అఫిడవిట్ వేశారు. ఇందులో మరి 10 లక్షల యూరోలు పలానా ఛానల్ దగ్గర తీసుకున్నారని ఆ ఛానల్ పేరు కూడా, ఆ ఛానల్ చైర్మన్ పేరు కూడా మీరు అఫిడవిట్లో రాసినప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది దానికి ఆధారాలు ఉన్నాయా అని. ఉండవు. అసలు హైదరాబాద్లో ఉన్న ఛానల్ యూరోలు ఎందుకు ఇస్తుంది రఘురామకృష్ణరాజుకి? 10 లక్షల యూరోలు ఆ ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ సంపాదించాలి, ఎక్స్చేంజ్ ఎందుకు తీసుకోవాలి కదా? ఇవన్నీ ఉంటాయి. ఇదో తెలివి తక్కువ ఆరోపణ, యూరోలు ఇచ్చారు అంటాం. అలాగే ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు మీతో ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నాను, దీనికి సంబంధించి నిన్న మొన్న మీ ఛానల్ వ్యక్తులు నాకు ఫోన్ చేశారు. నేను అడుగుతాను ఏ విషయం మీద అని, ఫలానా విషయం మీద ఉంటుంది సబ్జెక్ట్ అని చెప్తారు. మరి దీన్ని ఈ ఫోన్లో ట్యాప్ చేసి బయటకు వచ్చినప్పుడు ఇదిగో మహాన్యూస్ కొండపల్లి సుబ్బారావు కలిసి కుట్ర చేశారంటే సరిపోతుందా? రాజకీయాల్లో ఉన్నప్పుడు మీడియా పర్సన్స్తో మాట్లాడటం జరుగుతుంది, ప్రజా సమస్యలు చర్చించడం జరుగుతుంది, కాల్స్ వస్తాయి పోతాయి, కొన్ని వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి, ఈ అంశం మీద మరి చర్చ పెడితే బాగుంటుందని మేము అడుగుతుంటాం. నేను అడుగుతుంటాను ఛానల్స్ని, అలాంటి అంశం మీద చర్చ పెడితే బాగుంటుందేమో చూడండి సార్ అని. వీటన్నిటినీ ఎలా ఆరోపణలుగా చేస్తారు? అసలు ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఈ గవర్నమెంట్కి, సింపుల్గా కొట్టేసే ఆలోచనలే పెడతారు వీళ్ళు. చివరగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఒకవైపు ఏమో పార్లమెంట్ లో కూడా ఆయన కోసం మేము లోక్సభని స్తంభింపజేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, ఇటువైపు ఏమో ఈరోజు ఇలాంటి అంటే యూరోలకు సంబంధించిన లావాదేవీల వల్ల పార్లమెంటు సభ్యుడిగా ఉండే అర్హత లేదంటూ న్యాయ పోరాటం, సభలో పోరాటం, ఇన్ని పోరాటాలు ఒక రఘురామకృష్ణరాజు మీద చేయడం అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అత్యంత బలమైన ప్రభుత్వం, ఈరోజు దేశంలో ఉన్న ప్రభుత్వాల్లో అత్యంత మెజారిటీ వచ్చి అత్యంత బలంగా ఉన్న ప్రభుత్వము, ఇలా చేయడం అనేది ఎలా తీసుకోవచ్చు, దీనికి ఫుల్ స్టాఫ్ ఎలా? ఇప్పుడు ఒక్కసారి మనం 83లో ఎన్టీ రామారావు ప్రభుత్వంతో దీన్ని మనం పోల్చవచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా 202 సీట్లతో ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మొదట ఏకపక్షంగా వెళ్ళి
ఎమ్మెల్యేలకి స్వతంత్రం లేకుండా కనీసం నియోజకవర్గాల్లో ఒక ఎస్ఐ కూడా ఎమ్మెల్యే మాట వినకుండా ప్రవర్తించే విధంగా మొత్తానికి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చేటప్పటికే 202 సీట్లలో కూడా 60 మంది బయటకు వెళ్ళిపోయి నాదెల వాసరాజుతో కలిసి గందరగోళం చేసి కేంద్ర ప్రభుత్వం కుట్రతోటి మరి రామారావు గారికి ఇబ్బంది పెట్టారు. అట్లాగే ఇప్పుడు 151 మంది ఉన్నంత మాత్రాన్ని ఇది బలమైన ప్రభుత్వం అవ్వదు. అసలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు, ముఖ్యమంత్రికి తీవ్ర అసంతృప్తి ఉంది, మంత్రులు మొత్తం డమ్మీలు. మీరు మొన్న చూశారు హోంమంత్రి సుచరితను పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు. మరి హోంశాఖ మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డే చూస్తున్నాడు. గౌతమ్ సవాంగ్ డమ్మీయే, హోం సుచరిత డమ్మీయే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే మీకు అజిత గారు, ఇది ఓటి కొండతో సమానం. ఎక్కడైనా చిన్న చిల్లు పడితే చాలు మొత్తం పెద్దదవుతుంది అది ఒక్కసారిగా. ఎందుకంటే అందరిలోనూ అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తి ఏదో సమయంలో బయటపడే ప్రమాదాలు ఉన్నాయి. అందువలన ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద పోరాటం చేసి లోక్సభ స్తంభింపజేయటం కాదు, ఒకసారి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మరి ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నావా లేదా, అందరినీ మనం అవకాశాలు ఇస్తున్నావా లేదా అనేది కూడా వాళ్ళు పరిశీలించుకోవాలి. లోక్సభలో రఘురామకృష్ణరాజు కోసం స్తంభింపజేయటం కాదు, హోదా కోసం చేయాలి, లేకపోతే మనకు నిధుల కోసం చేయాలి, పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు కోసం చేయాలి. నిన్న రాజ్యసభలో మొత్తానికి వెల్లోకి వెళ్ళి గందరగోళం చేసి మొత్తానికి హోదా గురించి అడిగారు. మరి రేపు లోక్సభలో కూడా అలాగే అడుగుతారేమో చూడాలి. అంటే ఇప్పుడు సమస్యల గురించి ఇప్పుడు హఠాత్తుగా నిద్ర లేచి మరి ఈ ఈ సమావేశాల్లోనే వీళ్ళు గందరగోళం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం లోక్సభలో మరి చర్చకు వస్తుంది. ఆ చర్చకు వచ్చినప్పుడే ఆ చర్చని రచ్చగా చేయాలన్న ప్రయత్నమే ఇది వాళ్ళు ఈ ప్రకటనలు అన్ని కూడా. మరి దీంతో పాటుగా ఒక పక్కన మరి ప్రివిలేజ్ కమిటీ కూడా దగ్గర కూడా కొంతమంది మరి వీళ్ళకి సహకరించిన అధికారులు హాజరు కావాల్సిన పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు మహా ఎనాలిసిస్ లో పాల్గొన్నందుకు. ఇక మహా ఎనాలిసిస్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.